ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో ఆధ్యాత్మిక ధార్మిక గ్రంథాలను ప్రచురించింది. వాటన్నింటినీ ప్రేక్షకులందరికీ చేరువ చేయాలనే సత్సంకల్పంతో రూపొందించిన ప్రణీతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ప్రణీతం కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానముల ఆలయాల గ్రంథరచయితగా సుమారు 30 ఏళ్లకు పైగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం గారిని పరిచయం చేసుకుంటూ 7 కొండలు అనే గ్రంథంలో ఎటువంటి విశేషాలను పొందుపరిచారో వారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం గురుగారు. ముందుగా ఈ 7 కొండలు అనే అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రచించారు, ఆ గ్రంథంలో ఎటువంటి విశేషాలను విశిష్టతలను పొందుపరిచారో మాకు తెలియజేస్తారా? ఓం నమో వెంకటేశాయ. వెంకటాచల క్షేత్రం ఎన్ని యుగాల నుంచిందో, ఎన్ని కల్పాల నుంచి ఉందో కూడా ఎవరికీ తెలియదు, చెప్పలేరు కూడా. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ భూమి మీద ఈ క్షేత్రం వెలిసినప్పటి నుండి ఈ క్షేత్రానికి అనంతమైన పేర్లు, ఎన్నెన్నో పేర్లు ఏర్పడ్డాయి. అట్లాగే ఆ క్షేత్రంలో ఉన్నటువంటి స్వామివారికి, వెంకటేశ్వర స్వామికి కూడా ఎన్నెన్నో పేర్లు ఏర్పడ్డాయి. మామూలు చెప్తారు, ఆకాశంలో నక్షత్రాలు లెక్కించవచ్చునేమో, సముద్రంలోని నీళ్ళ కణాలను లెక్కించవచ్చునేమో, ఇసుక రేణువులు లెక్కించవచ్చునేమో, కానీ ఈ అనంతకాలంలో ఉండేటువంటి వెంకటాచల క్షేత్ర పేర్లు కానివ్వండి, స్వామివారికి ఉండే నామాలు కానివ్వండి చెప్పడం కష్టమని పురాణాలు ఘోషిస్తున్నాయి. అసలు శ్రీ వెంకటేశ్వరుని తత్వం ఏమిటో తెలియకపోయినా, ఆయన అసలు పేర్లు ఏమిటో తెలియకపోయినా, భక్తులు స్వామివారికి ఇష్టమైనటువంటి పేర్లతో తమకు ప్రీతికరంగా పిలుస్తూ ఉంటారు. శ్రీనివాసుడని, తిరుమలేశ్వరుని, సప్తగిరీశుడని, వెంకటరమణ అని, మళ్ళా అడుగులు వెళ్ళాల వాడని, ఆపద్ బాంధవుడని ఇట్లా పిలుస్తుంటారు. వాళ్ళ ఇష్టానుసారంగా, వాళ్ళ ప్రీతికరంగా పిలిచినప్పుడు స్వామివారు అట్లాగే పలుకుతూ వాళ్ళకి వాళ్ళ కోరిక నెరవేరుస్తుంటాడు. అందులో ఈ కలియుగంలో కలవు వెంకట నాయక అనే బిరుదుతో, అందుకే కోరిన వరాల రాయుడు అని పెద్ద బిరుదు తగిలిచ్చింది ఆయనకు, వచ్చేసింది కోరిన వరాల రాయుడు. ఎవరికి ఏం కోరితే అది ఇస్తాడు. అందులో ఇన్ని పేర్లలో స్వామివారికి ఒక ఇష్టమైన అద్భుతమైన పేరు ఒకటి ఉంది, 7 కొండల వాడు అంటే ఆయన ఉబ్బి తబ్బిపోయిపోతాడట. భక్తులకు కూడా చాలా ఆనందకరం, ఎన్నెన్న పేర్లు ఉండేది, 7 కొండల వాడ అనేది తగిలించకపోతే ఇష్టంలే. 7 కొండల వాడ వెంకటరమణ అంటేనే పిల్లకి ఆనందము, అది ఉబ్బి తబ్బిపోయిపోతాడు. ఎట్లా, ఈ 7 కొండల వాడ అంటే ఈ 7 కొండలు రాదే కదా అని ఉబ్బిపోతాయట. ఏం కావాలో అంటాడట, ఏం కావాలో కోరుకోవటాడట. మరి ఇట్లా భక్తులకు, అంటే భగవంతుడికి ఇష్టమైనటువంటి 7 కొండలు అనే పేరు ఎట్లా వచ్చింది అని ఆలోచిస్తే, స్థూలంగా మనకు 7 కొండలు కనబడుతున్నాయి అక్కడ. శేషాచలము, వెంకటాచలము, గరుడాచలము, నారాయణాచలము, వృషాచలము, వృషభాచలము, అంజనాచలం అని 7 కొండలు. ఇవి భక్తులకు చాలామందికి సందేహం కలుగుతుంటుంది, 7 కొండలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఒకే కొండకు ఉన్నాయా, ఎట్లా ఏర్పడ్డాయి ఈ పేర్లు, ఇవి ఇన్ని సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఈ సందేహాలని, 7 కొండల గాథల్ని తెలపడానికి, సందేహాలు తీర్పడానికి రచింపబడిన అద్భుతమైన గ్రంథమే 7 కొండలు అనే గ్రంథం. అది తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించింది, విశేషంగా పాఠకుల హృదయాల్లో బాగా దోచుకుని విశేష ప్రచారాన్ని కూడా పొందింది. అదే 7 కొండల గ్రంథం. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. అయితే గురుగారు, ఇంతకుముందు మీరు అన్నట్లుగా ఈ తిరుమల క్షేత్రానికి అనేక పేర్లున్నాయి, లెక్కలేనన్ని పేర్లున్నాయి అని అన్నారు కదా, అందులో ఈ 7 కొండలు ఉన్నాయి, వాటి గాథల్ని తెలియజేస్తారా? ముందు మొదటిది శేషాచలం అనుకుందాము. అన్నమయ్య ఓ మాట అంటాడు, అదివో అల్లదివో హరివాసమో 10,000 శేషుల పడగలభయం అని. ఇక వరాహపురాణం కథ చెప్తోంది శేషాచలాది కథ. ఒకప్పుడు ఆదిశేషుడు వాయుదేవుడు ఎదురుపడ్డాడట. ఏమయ్యా బాగుండవా ఆదిశేష అది ఆయన అడిగితే, ఆ వాయుదేవా నువ్వు బాగుండవా అన్న తర్వాత అక్కడ ఆగలే ఆదిశేషుడు. ఏమన్నా అంటే, నేను స్వామి శ్రీమన్నారాయణుడికి క్షీరసముద్ర వైకుంఠంలో శేషాయిగా స్పాన్పుగా ఉన్నాను, గొడుగుగా ఉన్నాను, పీఠంగా ఉన్నాను, స్వామిని అంటి పెట్టుకుని నేను ఉంటాను కాబట్టి నాకేం తక్కువ ఉండదు, నీకే దేశదిబ్బనివి, చపల చిత్తునివి, తిరుగుతూ ఉంటావు, నీకెక్కడ తక్కువ, నీకేముంటుంది రే పాపం, నీ ప్రారంభం అట్లా ఉంది అంట. వాయుదేవుడి కోపం వస్తుంది, వచ్చి 1,000 డోళ్ళు ఉన్నాయని, 2,000 నాలుకలు ఉన్నాయని వాచారత్వం వాగద్దు, స్వామిని అంటి పెట్టుకున్నందువల్లే నీకు ఆ మాత్రమైన విలువ ఉంది, నేనంటావా
దిక్పాలకుడి సమస్త చరాచరం గాలి లేకపోతే ఈ జరాచర జీవులు కూడా బతకలేవు, ఎక్కడా ఉండలేవు. అంతెందుకు నీవు కూడా గాలి ఆహారం తీసుకొని బతికేవాడివి, నీవా నన్ను ఆక్షేపించేవాడివి అని స్వామిని అంటి పెట్టుకున్నందువల్ల, సేవ చేస్తున్నందువల్ల నీకు ఆ విలువ అని ఆక్షేపిస్తాడు. కాదు కాదు నేనే గొప్ప అంటే, ఇది బాధలాట ఎక్కువైపోయి నేను గొప్ప అంటే నేను గొప్ప అంటే ఆఖరికి ఆదిశేషుడు ఒక మాట అన్నాడు, నేను ఈ వైకుంఠంలో ఉండేటువంటి క్రీడాదని చుట్టుకుంటాను, నన్ను నీకు శక్తి ఉంటే ఊపేయేది. సరే అది ఇదేదో బాగుందని సీమన్నారాయణ నాటకాన్ని చూస్తున్నాడు, ఏదో లోక కళ్యాణం కోసం జరిగాయి కాస్త జరగలేదని చెప్పేసి ఆయనకు తెలుసు కాబట్టి. సరే చూస్తున్నాడు, చుట్టుకున్నాడు, ఉప్పు అని ఊపితే లేలే అహాభీకి కొంచెం అహంకారం వచ్చింది. మళ్ళీ ఆదిశేషుడికి లే తాపు వేయి పడగలు తీసి చూశాడట, ఎక్కడ దాన్ని ఊపిడే కూడా కదలలేదు కదా. ఇందులో ఊపేటప్పటికీ భూలోకంలో వచ్చి ఇక్కడ పడ్డాడు, అహంకారం తగ్గిపోయింది. అయ్యో ఎంత అహంకారంగా ఉన్నానని అప్పుడు శ్రీమన్నారాయణ వెళితే మళ్ళీ ఆయన వచ్చి బాధపడవద్దు, వైకుంఠంలో శేషతల్పంగా ఉన్నా కూడా ఇక్కడ కూడా నీ మీద నేను నిలిచి ఉంటాను, అక్కడ పడుకుంటాను ఇక్కడ నిలిచి ఉంటాను, శేషాచలపతిగా ఉంటాను, ఆభరణంగా కూడా ధరిస్తారని చెప్పేసి ఆయన్ని అని వరాహ పురాణం చెప్తుంది. కానీ బ్రహ్మాండ పురాణం ఏముంటుంది, ఆదిశేషుడే వేడుకున్నట్టు, స్వామి స్వామి నేను అక్కడ సేవ చేస్తున్నట్టుగా ఇక్కడ కూడా సేవ చేస్తాను, నా పేరుతోనే ఉండవయ్యా అంటే తదాస్తని వెంకటాచలపతి శేషాచలపతిగా ఇక్కడ శేషాచలం అనే ఆ కొండ పేరు వచ్చిందని అని శేషాచలపతిగా నాగాభరణంగా ధరించి ఉన్నాడని ఇది శేషాచల గాథ. వరాహ పురాణం చెప్తుంది, బ్రహ్మాండ పురాణం చెప్తుంది. రెండవ కొండ వెంకటాచలం. వేం అంటే పాపము, కటహ అంటే పోగొట్టేది, అది భవిష్యత్తుల పురాణం చెప్తోంది. ఇంకొక బ్రహ్మాండ పురాణం ఒకటి ఉంది, వేం అంటే ఐశ్వర్యము సంపద, కటహ అంటే కటార్చిస్తుంది అనుగ్రహిస్తుంది. సంపద ఎలాంటి సంపద, అది పుత్ర సంపద కావచ్చు, ఆరోగ్య సంపద కావచ్చు, ఇల్లు కావచ్చు, పెళ్లి కావచ్చు, ఏదైనా ఏది మోక్షం కూడా జ్ఞానాన్ని కూడా మోక్షాన్ని కూడా ఇస్తుందట. అలాంటి సంపద ఇచ్చేది వెంకటాచలం. దీనికి ఏమన్నా ఉన్నాయా కథలు ఉదాహరణగా, కాలాంతరం జరిగాయా అంటే జరిగినాయి. శంఖనాడ చక్రవర్తి ప్రారంభ కర్మవశాత్తు దాయాదుల చేత ఓడింపబడ్డాడు, మోసగింపబడ్డాడు. భార్యాభర్త తిరుగుతూ దేశాన్ని రాజ్యాన్ని పోగొట్టి దేశం తిరుగుతూ 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 వెంకటాచలంకి వచ్చినారు. వెంకటాచలంకి వచ్చి వెంకట పర్వతాన్ని ఎక్కినారు, చేసుకున్న పాపం అంతా పోయింది. స్వామి పుష్కరం స్నానం చేసుకున్నారు, వరాహస్వామి దర్శనం చేసుకున్నారు. స్వామి దర్శనం చేసుకుంటే స్వామి యొక్క అనుగ్రహం పాపాలు పడి ఇంకా ఆయన వరాలు ఇవ్వకుండా ఇవ్వకుండానే వాళ్ళు వచ్చినారు, ప్రజలు వచ్చినారు. రాజా ఇక్కడ ఉన్నారా, మీ రాజ్యం మీరు రండి, మీరే రాజు మాకు అని చెప్పి పిలిచిపోయినారు. తక్షణమే సద్య మనకు ఫలితం వచ్చింది. అట్లాగే మాధవుడు అనే సద్బ్రాహ్మణుడు ఉన్నాడు, లోక కైలాసం అని దక్షిణ కాశీ అని ప్రసిద్ధి చెందినటువంటి కాళహస్తి క్షేత్రంలో మాధవుడు సద్బ్రాహ్మణుడు యువకుడు, పెళ్ళయింది కొత్తగా నైష్ఠిక బ్రాహ్మణుడు, నిరంతరము వేదాధ్యయనం చేసుకుంటూ ఉండేవాడు. అలాంటి సద్బ్రాహ్మణుడు ప్రారంభ కర్మవశాత్తు ఒక వనంలో పూజ కోసం పూలు సేకరిస్తూ అక్కడ ఒక కుంతలారేటువంటి వేషం చూసినాడు, కామానికి లోబడినాడు. ఆమె వెంట పడ్డాడు, స్వామి మీరు పెద్దవాళ్ళు మా వెంట ఉండకూడదండి, మేము చేయన్నారు వినలే బలవంతం చేసినాడు. దాంతో ఆమెకు లోబడ్డాడు, ఆమె లోబడింది, భ్రష్టుడైపోయాడు, కొంతకాలం జీవించినాడు. తర్వాత తల్లిదండ్రిని గతిస్తే భార్య వచ్చి పిలిచింది పోలే. తర్వాత భార్య కూడా ఏమైందో తెలియదు. ఈ కుంతలతోనే భ్రష్టత్వం పొందినాడు, నానా దురలవాట్లు, మద్య మాంసాలు స్వీకరించాడు, దొంగతనాలు చేశాడు, ఎన్నెన్నో చేశాడు. తర్వాత కాలవశాత్తు కుంతల కూడా మరణించగా ఇతనికి మతి భ్రమించింది. అప్పుడు మతి భ్రమిస్తే తిరుగుతూ దేశం తిరుగుతూ 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 వెంకటాచల సమీపానికి కపిల తీర్థ క్షేత్రానికి వచ్చినాడు. అక్కడ జలపాతంలో స్నానం చేసినాడు. అక్కడ కొంతమంది తర్పణాదులు పెద్దలకు చేయడం శ్రాద్ధాలు చేయడం చూశాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఓహో నేను సద్బ్రాహ్మణుని కదా అనే సంగతి కూడా మర్చిపోయినాను, భ్రష్టుని అయ్యాను కదా, నా భార్య పిలిస్తే కూడా మా తల్లిదండ్రిని గతించారని పిలిస్తే కూడా పోలేకపోయినానే అని చెప్పి బాధపడ్డాడు. బాధపడి సరే అప్పటికప్పుడు అక్కడే వాడ వాదే ఏదో ఇసుకతో పిండాలు చేసి తర్పణాలు తెచ్చి అక్కడి నుంచి మన కొండకు ఎక్కాడు, కొండ అధిరోహించినాడు వెంకటాచలం. మెట్టు మెట్టుకు ఆయన చేసిన ఎన్ని పాపాలు ఉన్నాయో అవన్నీ వాంతి రూపంలో కక్కినాడు. ఒక్కొక్కటి మెట్టుకు పోతే ఒక్కొక్క పాపం పోతూనే ఉంది. పోతున్న తర్వాత ఏడు కొండలు ఎక్కేటప్పటికీ, ఆ వెంకటాచలం ఎక్కేటప్పటికీ
పరిశుద్ధుడు అయిపోయాడు. అప్పుడు బ్రహ్మా దేవతలతో ప్రత్యక్షంగా దర్శనమిచ్చాడు, మాధవ నువ్వు ఎంత పుణ్యాత్ముడు అయ్యా ఇక్కడికి వచ్చినావు చూడు అని చెప్పి వర్ష. అప్పుడు ఆయన అడగకుండానే వరాలు ఇచ్చినారు, నువ్వు వచ్చే జన్మలో ఆకాశరాజుగా పుడతావు, సాక్షాత్ వేదలక్ష్మి లక్ష్మీదేవి నీకు అమ్మవారు పుత్రికగా లభిస్తుంది, వెంకటేశ్వర స్వామికి నువ్వు కన్యాదానం చేస్తావు అని వరాలు ఇచ్చినాడు. ఆ తర్వాత ఆయన పోయి స్వామి పుష్కరిని స్నానం చేసినాడు చూసినాడు. ఆ తర్వాత ఆకాశరాజుగా పుట్టాడు. ఇది వెంకటాచల కథ, అది బ్రహ్మాండ పురాణంలో చక్కగా వినిపిస్తుంది. ఇంకా తర్వాతది నారాయణాచలం. వైకుంఠంలో మహాలక్ష్మి అదిగిపోయిందని కథ అందరికి తెలిసిందే. ఆమె వెంట శ్రీ మహావిష్ణువు ఇల్లాలు లేని ఇల్లు ఎట్లుంటుందో అని చెప్పేసి ఇంకా ఆమె మీద వ్యామోహంతో వైకుంఠాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చాడు. భూలోకంలో తొట్టుతొలిగా వెంకటాచలం మీద పాదం మోపినాడట, అదే నారాయణగిరి. అక్కడ పాదాలు కూడా ప్రతిష్ఠింపబడ్డాయి, ఎప్పటించో ఉన్నాయి, అది నారాయణగిరి. నారాయణుడు శ్రీమన్నారాయణుడు అక్కడ ప్రతిష్ఠ పాదాలు పెట్టి మోపినాడు కాబట్టి నారాయణగిరి అని చెప్పబడుతున్నది. అంతేకాకుండా బ్రహ్మాండ పురాణాల్లో కొన్ని పురాణాల్లో ఉంది నారాయణుడే విప్రుడు తపస్సు చేసినాడని ఈ క్షేత్రం పైన విష్ణువుని గురించి. తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమైనాడని, ఆయన స్వామి నా పేరుతోనే మీరు ఇక్కడ ఉండండి, నారాయణుడు నా పేరు కాబట్టి నారాయణమూర్తిగా రాయది కాకుండా నారాయణాచలంగా నారాయణగా ఉండాలని కోరుకున్నాడు. ఇది నారాయణాచలం. ఇక గరుడాద్రి. గరుడాద్రి అంటే ఇది కృతయుగానికి పోవాలి. కృతయుగానికి పోతే ఆదివరాహస్వామి హిరణ్యాక్ష వధ చేసిన తర్వాత ఆదివరాహస్వామి శ్వేతవరాహస్వామి మహా మన ఊహ కూడా అంత ఎత్తు అంత శంఖ చక్రాలు భయంకరంగా ఉన్నాడు. ఆ స్వామి హిరణ్యాక్షుడు వధించిన తర్వాత దేవతలంతా విడుకున్నారు, స్వామి శాంతించు ఇక్కడే ఉండండి ఈ భూలోకంలోనే ఉండండి ప్రశాంతత. అమ్మవారు కూడా భూదేవి కూడా వేడుకుంది, స్వామి ఇక్కడే ఉండండి, ఇక్కడే నేను కూడా అదే అనుకుంటున్నాను, కొంతకాలం భూలోకంలోనే ఉంటాను భూదేవితో కూడా అని చెప్పేసి గరుత్పంతి పిలిచి వైకుంఠానికి వెళ్ళు, క్రీడాద్రి ఉంది అక్కడ, ఆ క్రీడాద్రి తీసుకొని రా అని ఆదేశిస్తాడు. ఆ గరుత్పంతులు తెచ్చిన క్రీడాద్రి ఇక్కడ స్థాపించాడు, అదే గరుత్పంతులు తెచ్చాడు గరుడాచలంగా ఏర్పడింది గరుడాచలంగా. తర్వాత ఉషాచలం. ఒక ధర్మదేవత తపస్సు చేసిందట, క్షేత్రం దివ్యమైన ధర్మక్షేత్రం ఇది కాబట్టి తపస్సు చేసింది, స్వామి నా విధి నిర్వహణలో ధర్మంగా ఉండేట్టుగా చెయ్యండి కదాస్తు అన్నారు, అది ఉషాచలంగా ఏర్పడింది. అంటే వృషభాచలం ఒకటి ఉంది. వృషభాచలం అంటే రాక్షసుడు వృషభాసురుడు వాడు ఉండేవాడు, వాడు మహాశివభక్తుడు అయినా రాక్షసుడు అన్న తర్వాత వాడు దుష్టుడిగానే ఉంటాడు కాబట్టి ఆగడాలు చేశారు హింస పెట్టారు మహర్షుల్ని వాళ్ళని చేస్తుంటే వేడుకుంటారు. అప్పుడు ఒక కిరాత విషయంలో వెళ్ళాడు స్వామి శ్రీమన్నారాయణ వెళ్ళి వాడిని వధించడానికి వెళ్తే చక్కెర పెడితే అప్పుడు నా ప్రాణం పోతుందని చెప్పేసి వాడు తెలుసుకున్నాడు. తెలుసుకుని స్వామి ఈ పర్వతము నా పేరుతో ఉండేట్టుగా చేయండి, మీరు నా పేరు కూడవండి అని అన్నాడు. సరే తదాస్తాడు అదో కథ. కానీ ఇంకో కథ ఏం చెప్తోందంటే వృషభాసుడు అనేటువంటి తుమ్మూరు తీర్థంలో ఉన్నాడని వాడు మహా రాక్షసుడైనా కూడా మహా నరసింహస్వామి భక్తుడు, ప్రతిరోజు నరసింహస్వామి గురించి యజ్ఞం చేసేవాడు, పూర్ణాహుతిగా చివరిలో పూర్ణాహుతి చేసేవాడు, పూర్ణాహుతిగా తన శిరస్సుని ఖండించి వేసేవాడు. అట్లా అఖండమైన భక్తితో నరసింహస్వామి భక్తుడు వాడు చేస్తూ ఉంటే శ్రీమన్నారాయణుడు ఉన్నట్టు ఫలంగా ప్రత్యక్షమయ్యాడు, ఉక్కిరి పెక్కిపోయాడు. ఓహో ఈ కొండపై ఉండేటువంటి శ్రీనివాసుడు ఇదే కదా అని చెప్పేసి స్వామి మీరు శ్రీనివాసుడు కదా కోరిన వరాయలు రాయడం అంటారే నాకు వరం ఇవ్వండి అంటే ఏం వరం కావాలో కోరుకోరా దాంతో యుద్ధం చేయండి చాలు అని వాడు అంటాడు. అది వాడికి కావాల్సింది అదే అదే వాడు అడిగాడు స్వామి అయితే అప్పుడు యుద్ధం చేసి సుదర్శన చక్రాన్ని వదిలేశాడు. వాడు తెలిసిపోయింది ఇంకా నా వల్ల తంచబడి అప్పుడు స్వామిని వేడుకున్నాడు. కాబట్టి రెండు పురాణాల్లో ఈ కథ ఉంది. ఇక ఏడవ కొండ అంజనాద్రి అంజనాచలం. మతంగ మహర్షి ఉన్నారు, ఆయన గురువు గారి ఆ మతంగ మహర్షి ఆజ్ఞచేత అంజనాదేవి సంతానం అడిగింది. స్వామి నాకు అంటే నువ్వు వెంకటాచలం వెళ్ళమ్మా, స్వామి పురుషుకులో స్నానం చెయ్యి, ఆకాశగంగా తీర్థంలో తపస్సు చెయ్యి, నీ కోరిక సిద్ధిస్తుంది అని ఆయన ఉపదేశించాడు. సరే ఆమె వెంకటాచలం వచ్చింది, స్వామి పురుషుకులో స్నానం చేసింది, ఆకాశగంగా తీ ప్రాంతంలో తపస్సు చేసింది. తపస్సు చేస్తే శ్రవణ నక్షత్రంలో ఆంజనేయ స్వామి అవతరించినాడని చెప్పబడింది. అంటే ఒక కల్పంలో ఉండొచ్చు. అట్లాగే ఇంకా రెండు పురాణాలు ఉన్నాయి, వాటిల్లో కూడా
ఆంజనేయదేవి అక్కడ వ్రతం దీక్ష తీసుకుందని తపస్సు చేసిందని ఆంజనేయస్వామి అవతరించడం వల్ల అది అంజనాద్రిగా అంజనాదేవికి పుట్టిన పుత్రుడు కాబట్టి అంజనాది తల్లిదేవం పిలువ తల్లి పేరుతో పిలువబడే స్వామి అక్కడ అవతరించాడు కాబట్టి అంజనాద్రిని అంజనాద్రీశ్వరుడు స్వామి వెంకటేశ్వర స్వామి కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి అంజనాద్రీశ్వరుడు అంజనాద్రి అని పేరుతో స్థిరమైపోయాయి. కాలాంతరంలో ఈ ఏడుకుండదే కాదు అనంతమైన పేర్లు ఏర్పడ్డాయి. ఇవి ఎక్కడ ఉన్నాయి కొంతమంది అడుగుతుంటారు. ఇవి చూచాయిగా ఒక కల్పంలో ఒక కాలంలో జరగల ఇవి కథలు కాకపోతే మనము చూచాయి ఈ ప్రాంతాలన్నీ వింగడించుకున్నాం కొన్ని. ఇప్పుడు కిందికి కనపడేది ఆదిశేషుడు. 10,000 శేషులు పడగలబడి శేషుడు పడుకున్నట్టుగానే ఉంటాడు శేషాచలం. కాబట్టి మొదటి కొండనే మొత్తం కొండనే శేషుడుగా ఉన్నాడు. తల మీద వెంకటాచలపతి, మధ్యలో హోమ నరసింహస్వామి, చివరి తోకలో శ్రీశైల మల్లికార్జున స్వామి భ్రమరామాదేవి. అది వెంకటాచల భక్తి చెప్తోంది. 3 చోట్ల ఉన్నారు అండి ఆదిశేషుడికి. 33 యోజనాల నడుపుతో 30 యుగుల పొడవుతో ఉన్నాడు ఆదిశేషుడు. ఆ పర్వతమే అక్కడ. కాబట్టి మన తల మీద వెంకటేశ్వరుడు, నడుములో అహోమ నరసింహస్వామి, తోకలో శ్రీశైల భ్రమరామాదేవి, శ్రీశైల మల్లికార్జున స్వామి భ్రమరామాదేవి. ఇది శేషాచలం. ఇది మొదటిది. ఇక స్వామి ఉండేదే వెంకటాచలం ఉండేది. ఆయన పాపాలు పోగొడతాడు కాబట్టి వెంకటాచలం ఆ కొండ ప్రకారం ఆయన వెంకటపతి అయినాడు అక్కడ. అది ఇప్పుడు ఉండే స్థానమే వెంకటాచలము అనేది. నారాయణగిరి పైన ఉంది నారాయణగిరి అని. ఎక్కడంటే శిలాతోరణం ఉంది, శ్రీ చక్రతీర్థము శిలాతోరణం అని. అది పాదాలు ఉన్నాయి, మొదట పాదాలు ఊపినట్టుగా పాదాలు ఉన్నాయి. సంవత్సరం ఆషాఢ మాసంలో స్వామివారు ఆళ్ళ నుంచి వెళ్తుంటాడు. ఆ తర్వాత ఉషాచలం. ఉషాచలం అనేది కొండంతా ఉషాచలమే, ధర్మ క్షేత్రమే కాబట్టి అది ఎక్కడ ప్రాంతం చెప్ప ఎవరు చెప్పలే. తర్వాత ఈ వృషభాసురుడు ఎక్కడ ఉండినాడు అంటే చక్రతీర్థంలో ఉన్నాడనే ఒక కథ, ఒక పురాణము. ఇక్కడ తుమ్మతీర్థంలో ఉన్నాడని చెప్పబడింది. ఇంకా అంజనాద్రి ఆకాశగంగా తీర్థంలో అంజనాద్రి ఆ ప్రాంతం. ఇవంతా సమాహారమే, ఏడుగుణ సమాహారమే ఒకే కొండ. కాకపోతే ఒక కల్పంలో కానీ ఒక కాలంలో కానీ జరిగింది కాదు. ఆ కల్పం అంటే ఎంత, 1,000 సంవత్సరాలు కావచ్చు, కల 100,000 సంవత్సరాలు కావచ్చు అంట. ఇట్లా ఎన్నో యుగాల కింద ఏర్పడినటువంటి క్షేత్రము, అనంతమైన మహిమాన్వితమైన క్షేత్రం. గురుగారు ఏడుకొండల గురించి చాలా చక్కగా తెలియజేశారు. కాలాంతరంలో ఎన్నో పేర్లు ఉన్నాయన్నారు కదా, వాటిలో కొన్నింటిని మాకు తెలియజేస్తారా? పృథ్వీగుల్లో ఉషాచలం అని పేరుంది, ఉషాద్రిని. ఏడుకొండలో ఒకటి ఉండొచ్చు కానీ అప్పుడు ఉషాద్రిగా పేరు పొందింది కృతయుగంలో. త్రేతాయుగంలో అంజనాద్రిగా, ద్వాపరయుగంలో శేషాద్రిగా, శేషాచలంగా, కలియుగంలో వెంకటాచలం. కలవు వెంకటనాయక అనేది అదే. ఇట్లా 4 యుగాల్లో 4 పేర్లు ప్రసిద్ధమైతే ఇంకా అనేక కల్పాల్లో ఎన్ని పేర్లు ఉన్నాయో చెప్పడానికి కష్టం. కనకాద్రిని అంటే బంగారుమయం, మనకు కనబడేవన్నీ రాళ్ళు రప్పలుగా ఉంటాయి కానీ బంగారు ముద్దలు, వజ్రాలు, వైడూర్యాలు, మరకట మాణిక్యాలు. మేలుపర్వతము ఒకసారి తపస్సు చేసినట బ్రహ్మదేవుడి గురించి అంటే నువ్వు వెంకటాచలంలో పోయి ఉండు నీ పేరు అదే కనకాద్రి బంగారు, బంగారు గోపురాల వాడ గోవిందా అంటారు. అంటే బంగారు మనకు కనపడవు, కలియుగంలో మనకు చర్మచిచ్చులు కనపడవు కానీ అవి బంగారు ముద్దలే, వజ్రాలు, వైడూర్యాలు, నవనిధులు ఉన్నాయట. అందుకే దేవతలు కొండపైన మహాద్వారంలో నవనిధి నిధి దేవతలు ఉన్నారు, శంకరనిధి, పద్మనిధి. అది వాళ్ళు దేవతలు. ఎందుకంటే కొండంతా నిధులమయం అనట. అది ఇదొకటి. అది తీర్థాద్రి అని పేరు. తీర్థాలు ఎన్నో తీర్థాలు ఉన్నాయి, తుమ్మూరు తీర్థం అని, ఆకాశ తీర్థం అని, ఇట్లా తీర్థాలు అనేక తీర్థాలు అయ్యాయి కాబట్టి తీర్థాద్రి. పుష్కరాద్రి అని పుష్కరుడు ఉన్నాయి, స్వామి పుష్కరుడు ప్రసిద్ధమైంది. అంతేకాకుండా అలాంటి అద్భుతమైన తీర్థాలు చాలా ఉన్నాయి వెంకటాచలంలో. కాబట్టి తీర్థాద్రి, పుష్కరాద్రి, అట్లాగే చింతామణి అద్రి, చింతామణి అర్జునుడి చింతామణి, చింతామణి ఏం కావాలంటే అది ఇస్తుట. ఒక వెంకటాచల మహర్షి చెప్తుంది, కామధేను కల్పవృక్ష చింతామణి ఇది త్రయం, వెంకటేశ త్వమేవ శేషాజే సర్వధారత. నువ్వు ఈ 3 వస్తువులు ఈ కొండపైన ఉన్నావయ్యా, ఈ 3 వస్తువులు కావలసిన భౌతిక వస్తు కోరికలు తెస్తుంది కానీ నువ్వేమి ఇస్తావు, జ్ఞానాన్ని ఇస్తావు, మోక్షాన్ని కూడా ఇస్తావు. అది చివరికి అది కావాలా, ఎంత భౌతికమైన కోరికలు ఉన్నా కూడా మళ్ళా అసత్యం వేస్తుంది. ఎప్పుడబ్బా అని అన్నట్టుగా కాకుండా స్వామి లౌకికమైన కోరికలన్నీ ఇచ్చిన తర్వాత మోక్షాన్ని కూడా అనుగ్రహిస్తాడు. అంటే చింతామణి అద్రి, అంటే జ్ఞానాద్రి, జ్ఞానం ఇస్తాడు. శ్రీనివాసాద్రి సాక్షాత్ శ్రీవన్నారాయణుడు, వక్షస్థ మహాలక్ష్మితో ఉన్నాడు శ్రీనివాసాద్రి. అట్లా ఎన్నో అనంతమైన పేర్లు వెంకటాచలానికి. ఇంకా ఎట్లా ఆయన వరాహాద్రి, వరాహాద్రి అంటే సాక్షాత్ అసలు మొట్టమొదటి పేరేమిటి,
ఆది వరాహక్షేత్రం, శ్వేత వరాహక్షేత్రి, వైభవసుత వృత్తి, వెంకటపురం కూడా చెప్తారు. వైరాక్ష మన వరాహస్వామి ఉన్నారు కాబట్టి ఆది వరాహక్షేత్రం. కాలాంతరంలో మన మానవుడి యొక్క, ఇప్పుడు మానవుడి యొక్క ఆయుష్ చాలా తక్కువ, వాడికి ఊహ చాలా తక్కువ. అనంతకాలంలో కాలగర్భంలో కలిసిపోతూ ఉంటే అవి మరుపున పడుతూ ఉంటాయి. అంత అలాంటి పేర్లు ఎన్నెన్నో 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 ఎవరికి తెలియదు. తెలిసినవాడు వెంకటేశ్వర ఒక్కడే చెప్పగలడు, వాయి చెప్పాలి. మరి చెప్పగలిగినా మనం వినే శక్తి మనకు లేదు కాబట్టి అది అంతే. కాబట్టి అనంతమైన పేర్లు ఉన్నాయి అది. అలాగే గురుగారు, పవిత్రమైనటువంటి ఈ తిరుమల క్షేత్రంలో ఎలాంటి నియమాలు పాటించాలంటారు, అలాగే మనం ఎలా మసులుకోవాలంటారు? మనం ఇంతపుడే చెప్పుకున్నాం, చాలా మహిమాన్వితమైన క్షేత్రం ఏడు కొండల పేరుతో. అందులో శ్రీమన్నారాయుడు వెంకటేశ్వరుని పేరుతో, వక్షస్థల మహాలక్ష్మితో, స్వయం వ్యక్తమైన అద్భుతమైన సారగ్రామ శిలామూర్తిగా, సుమారు 8 అడుగుల పూల విగ్రహంగా, ఆనందంగా ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఆనందాద్రి ఆనందంలో మునిగి ఉంటారు, ఆనందంలో ఉండి ఉంటారు. అలాంటి స్వామి ఉన్నటువంటి కొండ యాత్రకు వచ్చినప్పుడు మన కోరికలు నెరవేరాలంటే కొండకు దగ్గరికి చాలా భక్తిగా రావాలి. కొండను చూస్తేనే నమస్కారం చేయాలి. తర్వాత ఓ పర్వతరాజమా, నేను ఇది ఎవరికి వచ్చినాను, నేను ఎప్పుడు నిన్ను దేవతలు పూజిస్తుంటారు, ఋషులు పూజిస్తుంటారు, మానవులు సరే సరే, అలాంటి పర్వతాల మీద సాక్షాత్ శ్రీమన్నారాయణ ఉన్నాడు వక్షస్థల మహాలక్ష్మితో, అలాంటి కొండపైన నేను నా పాదం మోపుతున్నాను తల్లి, నన్ను క్షమించు, క్షమించి అనుగ్రహించి, నిండుగా అనుగ్రహించి నాకు ఆ వెంకటేశ్వరుని దర్శించు, అమ్మవారి వక్షస్థల వ్యూహలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని కలిగించు అని నమస్కారం చేసుకొని, ఓ నాశాష్టాన్ని నమస్కారం చేసుకొని, క్షమాపణ వేడుకొని మెల్లగా ఎక్కాలా, శృతిమెత్తగా పాదాలు మేపాలా, ఎక్కి మెల్లమెల్లగా ఎక్కాలా, పర్వతారోహణ చేయాలా. అంతేగాని ధమధమ అని శబ్దం చేసుకుంటూ పరిగెత్తుకుంటూ పక్కన వాళ్ళకి శబ్దం భంగం కలిగించకూడదు. వాళ్ళు ఏదో యాత్రలో ఉంటారు, వాళ్ళు ఉపాసనలో ఉంటారు, మంత్రం మనం కూడా మౌనంగా ఉండాలి, ఇతరులకు భంగం కలిగించకూడదు. మనకు మనది కాదు, పక్క వాళ్ళు కూడా గమనిస్తేనే మనకు మనకి మన సిద్ధి, మనకు కూడా అట్లా వెళ్ళిన తర్వాత పర్వత నియమ క్షేత్ర నియమాల ప్రకారం స్వామి పుష్కరంలో స్నానం చేయాలి. స్వామి పుష్కరంలో స్నానం చేసిన తర్వాత వరాహస్వామిని దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత వెంకటాచలపతిని వక్షస్థల మహాలక్ష్మితో కూడా జ్ఞాపకం చేసుకొని శ్రీమన్నారాయణ పెట్టుకోవాలి. కృతయుగంలో 10 ఏళ్ళు తపస్సు చేస్తే పుణ్యం సంపాదించుకుంటే, త్రేతాయుగంలో 1 ఏడాది తపస్సు చేసి పుణ్యం సంపాదించుకుంటే, ద్వాపరంలో 5 నెలలు పుణ్యం చేసుకుంటే, కొండపైన వెంకటాచలంలో 1 క్షణం జాగ్రత్త బంగారు వాటి దగ్గర నుంచి కానీ అక్కడి నుంచి కానీ ఏది వినైతుంది, 1 క్షణం దర్శనం చేసుకుంటే 1 కోటి రెట్లు పుణ్యమట. అంతటి ఫలితం ఇస్తున్నాడు స్వామి అంటే, ఒకసారి ఒక క్షణం చేస్తే వరాలు ఇస్తున్నాడు, కోరిక ఇస్తున్నాడు. అంతటి ప్రసిద్ధ సిద్ధక్షేత్రం, సాధనాక్షేత్రం ఇది స్వామిని. అలాంటి భయం భక్తులతో కొండకు రావాలి. 1 క్షణమే చాలు, స్వామి మీద ధ్యాస శ్వాస అంతే కూడా స్వామి మీదే. కళ్ళు పైనుంచి కిందికి, పైనుంచి కిందికి ఎన్నిసార్లు చూడొచ్చు ఆ బంగారు వాటి దగ్గర నుంచి. కాబట్టి అట్లా సాధన చేసుకుంటూ అది దర్శనం చేసుకోవాలి. కాబట్టి అయితే ఒకటి గమనించాలి, కొంచెం పుణ్యం చేస్తే కోటెట్ల అధికం ఫలం, అట్లాగే పాపం చేస్తే దోషం చేస్తే కూడా అంతే ఫలితం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మసులుకోవాలి, క్షేత్రంలో యాత్ర చేసుకోవాలి, క్షేత్రాన్ని శుభ్రంగా ఉంచాలి. పుష్కరిణి దగ్గర కానీ, దేవాలయంలో కానీ, ఎక్కడ చోట ప్రతి చోట జాగ్రత్తగా ఉంటూ పరిసరాలను కానీ అపరిశుభ్రం చేయకూడదు, పాపం చేయకూడదు. మనం ఇక్కడ యాత్రలో ఉంటూ మన వాళ్ళు రాలేదు, వచ్చింటే బాగుండేది అనుకోవాలి, కానీ వాళ్ళ కర్మ వాళ్ళు రాలేదు అని ఇట్లాంటి అధిక ప్రసంగాలు చేసుకుంటూ ఆ వెంకటాచలంలో ఉండేటువంటి సమయాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటూ నిరంతరం స్వామి గోవింద 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 వెంకటేశ్వరపతి అని చెప్పేసి ఆయన్ని స్మరిస్తూ యాత్ర పరిపూర్ణం చేసుకుంటే బాగుంటుంది అది. చాలా సంతోషం గురుగారు. చాలా చక్కగా ఏడుకొండలు అనే ఈ గ్రంథంలో ఎటువంటి విశేషాలను పొందుపరిచారో మాకు చాలా చక్కగా తెలియజేశారు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద గోవింద. వీక్షించారుగా ఈనాటి ప్రణీతం కార్యక్రమంలో ఏడుకొండల స్వామి గురించి, ఏడుకొండల క్షేత్రం గురించి, ఏడుకొండలు అనే గ్రంథం గురించి మనకు చాలా చక్కగా తెలియజేశారు శ్రీ చోలుకంటి బాలసుబ్రహ్మణ్యం గారు. తర్వాయి భాగంలో మరో గ్రంథంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.